మ్యాచ్ చూడిపోవటం అనేది మన కామెంట్ సెక్షన్ 12,000 కామెంట్స్ ని క్రాస్ చేయాలి. అర్థమైందా? సిఎస్కే ఫ్యాన్స్, ఆర్సీబీ ఫ్యాన్స్ కింద అసలు స్పామ్ కొట్టేయండి. రెండిట్లో ఏ టీం ఓడిపోయినా సగం మేషన్ తీపిస్తాను లైవ్ లో, రాసి పెట్టుకో. హలో అన్న. నమస్తే అన్న. ఎవరు ఎవర్రా? నేనన్నా విరూపాక్షిని. ఏది విరూపాక్ష, కొత్త నెంబర్ నుంచి చేసావు అన్న? రీఛార్జ్ చేసుకోవడానికి అమౌంట్ లేదన్నా. నువ్వేమో మ్యాచ్లు గెలుస్తావు అంటేనే వాళ్ళకి అయ్యి పిచ్చి పిచ్చి అని చెప్తా ఉంటావు. ఆ బాదం పాలకి, కత్తెర కోసుకి, ఆ బిర్యానీలకి మొత్తం బడ్జెట్ అంతా జీరో అయిపోయిందన్నా. ఆడేమో ఆడు రాజేంద్ర గారు ఏమో ఆడు కనిపించిన కానీ ఆలం చేస్తాడు అన్న. నన్ను ప్లీజ్ అన్న, ఒక మ్యాచ్ అన్న గెలువన్న అప్పులు బాగా అయిపోతుంటున్నాను అన్న. అసలు బాధలో ఉన్నాను, వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి. నువ్వు ఈ టైంలో ఫోన్ చేయొద్దు, రీఛార్జ్ లేకపోతే మూసుకొని కూర్చో. మ్యాచ్ గెలిచిన తర్వాత అన్ని మనకి వెనక్కి వస్తాయి, కంబ్యాక్ కొట్టేస్తామలే. ఆడవద్దు. దరిద్రం, గెలిచే మ్యాచ్లు ఓడిపోతున్నావు, గెలిచే మ్యాచ్లు వర్షం పడి ఆగిపోతున్నాయి. ఏంట్రా ఈ దరిద్రం? ఎవరో శుద్రబూతులు చేస్తున్నారు. దీనికి విరుగుడు ఖచ్చితంగా చేపియాల్సిందే, రక్తాభిషేకం జరగాల్సిందే. హలో ఆటోనీ. ఎక్కడన్నా అమ్మా? కొంచెం మోషన్స్ అవుతుంటే బాత్రూంలో ఉన్నాను. ఎందు? నువ్వు మ్యాచ్ ఓడిపోయి పోసుకుంటున్నావు, మోషన్స్ కాదు అవుతుంది నీకు? తొందరరా, మర్యాదగా ఉండని చెప్తున్నా. నువ్వు కనుక రాలేదనుకో బాత్రూంలోకి వచ్చి నీ ప్రైవేట్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తా చెప్తున్నా నేను. అట్ట కాదు లేటోనీ, కొంచెం మోషన్స్ అవుతున్నాయి, ఈ రోజుకి రాలేనులే. ఎట్టగా రే చెప్తున్నా, మర్యాదగా ఉండదు నీకు చెప్తున్నా. నువ్వు మర్యాదగా రా ఇప్పుడు, 5 నిమిషాలు ఇక్కడ ఉండాలి నువ్వు, లేదంటే మాత్రం తేడా లేకపోతాయి. అంటే నువ్వు వచ్చే లోపు నేను ఒక చిన్న చిట్కా చెప్తా ఉంటాను మా కుర్రోళ్ళకి, నువ్వు కొంచెం తొందరగా వచ్చేసి. శ్రోతలకు నమస్కారం. ఇవాళ మనం ఆరెంజ్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోవాలి, చండాలం ఓడిపోవాలి, దరిద్రం ఓడిపోవాలి, గెలిచే మ్యాచ్లు కూడా సర్వనాశనం అయిపోవాలి. అండ్ ఆ తర్వాత డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్, బెస్ట్రో ఇలాంటి టాప్ క్లాస్ ప్లేయర్లు మొత్తాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసేయాలి. అండ్ ఆ తర్వాత 4 కోట్లు పెట్టి అమూల్యమైనటువంటి ఫినిషర్ సమద్ని తీసుకోవాలి. దాని తర్వాత టెస్ట్ ప్లేయర్ అయిన అగర్వాల్ని తీసుకోవాలి, మయాంక్ అగర్వాల్ని తీసుకోవాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరికి తెలియని వ్యక్తి హ్యారీ బ్రూక్స్ని 13 కోట్లు పెట్టుకోవాలి. దీంతోపాటుగా టీంలో ఉన్న ప్లేయర్స్కి ఎందుకు ఆడుతున్నారో వాళ్ళకే తెలియకూడదు. ఇదంతా అయిపోయిన తర్వాత షాప్ నుంచి ఒక మంచి ఆరెంజ్ తీసుకొని దాన్ని పిండుకోవటమే. అంతే, మీ ఆరెంజ్ జ్యూస్ రెడీ. సరే గజ్జుకోకారా, కూర్చో. అయినా కాంతి, నేను మొన్న నీకు ఒక కార్డు ఇచ్చాను, ఆ కార్డు యూజ్ చేసావా? వాళ్ళకి ఫోన్ చేసావా? ఏ కార్డు? అదే రా, స్వామీజీ ఉన్నాడు ఫోన్ చేపించుకో అని చెప్పేసి. ఏ అయ్యాన్ని నేను నమ్మనురా. నమ్మాలరా, లేకపోతే చూడు గెలిచే మ్యాచ్ అట్ట ఓడిపోయిందో. దరిద్రం క్రాంతి అది, ఎంత దరిద్రం అనుకున్నా. అయినా కింద కామెంట్స్ చూసావు నువ్వు, ఎవరైనా సరే ఒక సపోర్ట్ చేసే వాళ్ళని అన్న మా టీంకి సపోర్ట్ చేయన్న, మా టీంకి సపోర్ట్ చేయన్న అని చెప్తారు రివ్యూస్ చెప్పేవాళ్ళు ఇన్ జనరల్గా. కానీ కింద కామెంట్స్లో మా టీంకి సపోర్ట్ చేయొద్దు, కాంతి నువ్వు మా టీంకి సపోర్ట్ చేయొద్దు, దండం పెడతానన్నా నేను మా టీంకి సపోర్ట్ చేయదు అని చెప్పి ఆల్మోస్ట్ కాలు పట్టుకునేదాకా వెళ్తున్నారా? దయచేసి వాళ్ళ కోసమైనా నువ్వు ఏ టీంలు పెడతారా, టీంకి సపోర్ట్ చేయవా క్రాంతి? గెలిచే టీంలు ఓడిపోతున్నాయి క్రాంతి, తెలియట్లేదు నీకు? నువ్వా ఇది చేపిరా అన్నా కానీ చేపిట్లేదు, నాకు ఆయన నమ్మకం లేదు, మూఢ నమ్మకాలు అయ్యి అని చెప్పి అంటావు. కానీ క్రాంతి, నా చిన్నప్పటి నుంచి అనుకుంటా ఇంతవరకు ఇంత దరిద్రం ఉన్న వ్యక్తిని అయితే నేను కలుసుకోలేదు క్రాంతి. అసలు నిన్ను చూస్తుంటే నేను మదమాశ్చర్యానికి గురైపోతున్నా క్రాంతి. అసలు మనిషికి ఎంత దరిద్రం ఉంటుందా అని, మదమాశ్చర్యానికి గురవుతున్నాను. మనిషికి ఇంత దరిద్రం ఉంటుందా అని చెప్పేసి అనుకుంటున్నాను. నీ రియల్లీ అసలు నేను అది వర్ణానుచితం అనుకో. అసలుకైనా నువ్వు 30 బాలకు 38 కొట్టాలంటే ఓడిపోవటం ఏంది క్రాంతి? చరిత్రలో ఎక్కడైనా ఉందా క్రాంతి అది? సరే అంత వదిలేసేసి లాస్ట్ ఓవర్ క్రాంతి 9 రన్స్ కొట్టాలి క్రాంతి. ఓవర్కు 9 రన్స్ ఎవడైనా కొట్టాలనుకుంటాడా? 3 వికెట్లు ఉన్నాయి చేతిలో, మళ్ళీ ఎవడైనా అనుకుంటాడా? ఫినిషర్ ఫినిషర్ అని చెప్పేసి 4 కోట్లు పెట్టి రిటర్న్ చేసుకున్నారు. అదే మీ సమర్థని ఎందుకు చెప్పు అసలు కథనం? ఏవైనా ఒక్క మ్యాచ్ ఉపయోగపడే మ్యాచ్ ఒకటి ఉందా? లేదు, ఫస్ట్ మ్యాచ్ ఒకటే లాలూచి మ్యాచ్, ఓడిపోతున్న మ్యాచ్లో వచ్చేసేదో టప్టప్ కొట్టాడు అంతే. ఎందుకంటే ఓడిపోతున్నాం కాబట్టి, అది గుడ్డు పులిపితే 4 తగిలినయి స్కోర్ వచ్చింది. అరే ఆడాల్సిన మ్యాచ్ 9, ఫినిషర్ ఉంటే అట్ట ఎంత ధైర్యంగా కూర్చుంటారు అందరూ, ఓహో కొట్టేస్తాడు, 6 బాల్లు ఉన్నాయి, 1 6 కొడతాడు. అయినా ఆ మిడ్ పిచ్ బాల్లో ఆడ మధ్యలో వేసిన గుద్దిన బాల్ని ఎవడైనా 6 కొడతాడు క్రాంతి, ఎవడైనా 6 కొడతాడు.
ఫినిష్ అని చెప్పుకొని సిక్స్ కొట్టాలి. అసలు నాకు ఇచ్చినా కానీ బ్యాట్ని అటు తిప్పి తిరిగి కొట్టుంటే సిక్స్ ఉండేది అది. నేను కొట్టుండేవాడిని, నన్నని తీసుకోండి టీంలో. ఎందుకు ఫినిషర్ అని చెప్పి 4 కోట్లు పెట్టేటం చేసుకోవటం? ఫినిషరు ఫినిషర్ అని చెప్పి అన్నారు. మీ ఎస్ఆర్ హెచ్నే ఫినిష్ చేశాడు, మీకు అర్థమవుతుందో లేదో. ఇప్పటికైనా కళ్ళు తెరవండి కొంచెం. కొనేటప్పుడు మంచి ప్లేయర్ని కొనుక్కోవటం చూడండి. ఏందో పెద్ద ఏ సమద్దో సమద్దో అని చెప్పి అన్నారు. ఏముంది, ఏం ఉపయోగం ఉంది క్రాంతి? అతను వదిలేసేసి ఇంకొకరు ఉన్నారు. అసలు స్టార్టింగ్ ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ పర్ఫామ్ చేయలేదు. ఎవరు ఎవరు అనుకుంటున్నా చెప్పు, ఎవరు అనుకుంటున్నావు చెప్పు. మయాంక్ అగర్వాల్. ఎగ్జాక్ట్లీ, చూసావా మయాంక్ అగర్వాల్ అని చెప్పి అంత ఎంత ఫాస్ట్ గెస్ట్ చేసావంటే నువ్వే అర్థం చేసుకో. అరే ఒక మ్యాచ్ అయినా 200 స్ట్రైక్ రేట్ పెట్టి కొట్టాడంటారా? ఒక్క మ్యాచ్ అయినా 200 స్ట్రైక్ రేట్ వచ్చిందా? వస్తాడు రా ఫామ్ లో. ఏంద్రా ఫామ్ లోకి వచ్చింది, మ్యాచ్లు అయిపోయినారా? సగం అయిపోయినారా? ఇంక లేవు. మీరు వర్షకు గెలిచినా కానీ ఇక లేవు. ప్లే ఆఫ్స్ కలగలేదు మీరు. ఇప్పుడు మోటా ముళ్ళు సర్దుకొని అస్సాం ట్రైన్ ఎక్కడే మీరు. ఏందో పెద్ద వస్తాం వస్తాం అంటే గెలిచినా కానీ భయంకరమైన రన్ రేట్తో గెలిచినా కానీ వెళ్ళరా మీరు? టాప్ లో ఉన్న వాళ్ళు ఏడనే ఉన్నా అనుకున్నా? టాప్ లో ఉన్న వాళ్ళు వాళ్ళు 2 మ్యాచ్లు గెలిస్తే అయిపోయింది టాప్ లో ఉన్న వాళ్ళు. ఏందో మీరు పెద్ద ఆడే ఆటగాళ్ళు అయినా మళ్ళీ అదేది అంటే మళ్ళీ లాస్ట్ తీసుకొని వస్తారు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ తీసుకొని వస్తారు అభిషేక్ శర్మ అని చెప్పి. ఎందుకయ్యా దేనికి చెప్పు? ఒక మ్యాచ్ ఫ్లూక్లో ఆడుతూ ఉంటారు. అసలు అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ని మీరు ఓపెనింగ్ పంపించారంటే మీ టీం స్థాయి అని అర్థమైపోయింది క్రాంతి నాకు. మళ్ళీ రాహుల్ త్రిపాఠి సర్లే కొట్టాడు కొడతానని చెప్పి అనుకున్నాం. అరే జస్ట్ 2 బాల్ రా ఓవర్లో, 2 బాల్, ఒకటి నో బాలు, ఒకటి నో బాల్ 4 కొట్టాడు, దాని తర్వాత 6, దాని తర్వాత మళ్ళీ 4. ఆగొచ్చు కదా, ఆత్రం ఎందుకు చెప్పు? 3 బాళ్ళకే నీకు 15 రన్లు వచ్చేసేసినాయి. ఆగొచ్చు కదా, ఆకుండా ర్యాంప్ షాట్ అవుట్ కొట్టాడు, రంపం పెట్టుకోయాలి. అరే మంచి ఫామ్లో మంచి ఊపులు వెళ్తుంది మ్యాచ్ అనుకునే టైంలో చెడగొట్టేశాడు. కమ్మ సింగిల్ తీసుకొని స్ట్రైక్ రొటేట్ చేసుకుంటే అయిపోయింది, 15 వచ్చినాయి కదా, చల్లబడాలి కదా. మళ్ళీ ఇంకోళ్ళు ఉంటారయ్యా 13 కోట్లు పెట్టి ఎందుకు కొన్నారో తెలియదు. ఒక్క మ్యాచ్ ఆడాడయ్యా 100 కొట్టాడు, ఎన్ని డక్అట్లు రా, ఎన్ని డక్అట్లు? 4 బాల్ వేస్ట్ చేశాడు. ఆ 4 బాళ్ళకు 4 రన్లు కొట్టినా కానీ మీరు గెలిచిండేవాళ్ళేమో, కనీసం డ్రాయిన్ అయి ఉండేదేమో మ్యాచ్. ఎందుకు 10 రన్లు తీసుకొని వస్తూ ఉంటారు మళ్ళీ మీది ఒక టీము? అయినా ఒక్క సెంచరీ కొట్టేవాడు ఓరాక్షన్ ఎందుకు రాతి? ఏదో తెగ ఫ్యాన్స్ తిడుతున్నాడు, అసలు అభిమానులు తిడుతున్నాడు. అయినా కానీ ఐపీఎల్కి ముందు అసలు ఆడేవిడో కూడా తెలియదు మాకు. అట్లాంటి రోడ్ని 13 కోట్లు పెట్టి కొట్టారు. ముందు మీ మేనేజ్మెంట్ అనాలే 13 కోట్లు పెట్టుకున్నారు, ఏందో లింగులు ఇటుకుమంటారా? అటువంటి ప్లేయర్ని తీసుకున్న అసలు ఏంద్రా వజ్రాలు లాంటి ప్లేయర్ని వదిలేసుకున్నారా? అరే ఇదంతా పక్కన పెట్టు, మయాంక్ అగర్వాల్ని 8 కోట్లు పెట్టుకున్నారు, 5 కోట్లు పెట్టి వార్నర్ కొనలేకపోయారా మీరు? అసలు ఎస్ఆర్హెచ్ టీం అంటే వీళ్ళు అనే వాళ్ళని తీసేసి బయటపడేసారు, ఎంత ఇగు ఎందుకు క్రాంతి మీకు? అసలు ఎంత అలాంటి ప్లేయర్ని వజ్రాలు లాంటి ప్లేయర్ని మీ ఈగో కోసం తీసేసి పక్కన పెట్టేశారు, అప్పుడే నాశనం అయిపోయింది మీ టీము, టీం మొత్తం నాశనం అయిపోయింది. ఇదంతా ఏమనుకుంటున్నా? దీన్నే కర్మ అని చెప్పి అంటారు. మనం చేసిన దానికి ప్రతిఫలం ఇలాగే ఉంటుంది. మరి అసలు ఈజీగా గెలిచే మ్యాచ్లు, చేతిలో దగ్గరికి వచ్చే మ్యాచ్లు అట్ట ఇవ్వడానికి ఓడిపోతారు అనుకుంటారంటారా? సరదాగా గెలిచే మ్యాచ్లు గైస్, చిన్నపిల్లలు 6th క్లాస్లో కొడతారు ఆ స్కోర్ని. అలాంటిది ఏం మాట్లాడతా? అయినా ఇంకోటి ఏంటంటే మక్రం మావ, మావ అనే పదాలు ఇద్దరికే, ఒకటి కిమ్ మావ, 2 కేర్మావ, అంతే. మణిపూర్ మక్రం అని పిలుచుకుంటావో లేకపోతే మాదాపూర్ మక్రం అని పిలుచుకుంటావో పిలుచుకో, అంతేగాని నువ్వు మావ అనే పదాన్ని వాళ్ళకి ఇన్బిల్ట్ చేయొద్దు. అయినా ఎవరయ్యా మక్రం? ఎక్కడి నుంచి వచ్చాడు మక్రం? ఒక్క సీజన్ ఆడినంత మాత్రం హై స్కోర్ కొడతాడని చెప్పి కొట్టారుగా. అరే నీకు సిగ్గుండాలి క్రాంతి, ఇప్పటికైనా టెస్ట్ ఇన్నింగ్స్ ఆడి హై స్కోర్ కొట్టాడు ఎస్ఆర్హెచ్కి, మళ్ళీ నువ్వు దాన్ని అంటున్నావు. కానీ క్రాంతి నీ ప్రిడిక్షన్లో ఒప్పుకోవచ్చు క్రాంతి ఒకటి మాత్రం, నువ్వు సంతోషపడటానికి నేను ఒక 2 చెప్తాను నీకు. కేకేఆర్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 160 నుంచి 170 కొడతాడని చెప్పి అన్నాడు, కొట్టారు 171 కొట్టారు. సో నువ్వు గెలిచినట్టు అక్కడ ప్రిడిక్షన్, నీ ప్రిడిక్షన్ గెలిచింది. దాని తర్వాత ఎస్ఆర్హెచ్లో హైయెస్ట్ స్కోర్ వచ్చేసేసి మక్రం అన్నావు, మక్రం హై స్కోరే, టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు హై స్కోర్ వచ్చింది మొత్తానికి. భలే ఆడాడరా, భలే మ్యాచ్ ఫినిషింగ్ చేశాడు క్రాంతి. కానీ వీళ్ళందరినీ పక్కన పెడితే నాకు మాత్రం మనసుకు నోచుకునేది మాత్రం ఒకటేరా, కావ్య మారన్. ఆమెను చూస్తున్న నాకు భలే బాధేస్తుంది క్రాంతి. పాపం మ్యాచ్ గెలిచింది అని చెప్పేసి ఆనందపడతా ముందుకు వచ్చింది, కానీ మీరు మ్యాచ్ వాడగొట్టేసేసి వెనక్కి తీసుకుని వస్తారు. నిజంగా ఆమెను చూస్తే మాత్రం నా మనసుకి గాయస్ చెప్తున్నా కదా చాలా బాధకు గురవుతుంది. నేను మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆమె నవ్వటం ఎప్పుడు చూడలేదు క్రాంతి. నేను ఎప్పుడూ బాధపడతానే ఉంటుంది, ఏదో దేన పరిస్థితిలో ఉన్నట్టు ఉంటుంది. కనీసం అంత అందమైన అమ్మాయి కోసమే ఆడండి క్రాంతి ఆట మీరు. ఆమెను ఆనందపరచడం కోసమే ఒక 2 మ్యాచ్లను గెలవండి, గెలిచి చూపించండి. కనీసం ఎటు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయే ముందు ఆమె మొహంలో ఒక 2 చిరునవ్వులు చూడనివ్వండి మమ్మల్ని. అయినా అసలు ఆమెను బాధపడాలని ఎట్లా అనిపిస్తుంది క్రాంతి మీకు? షీ డజంట్ డిజర్వ్ క్రాంతి. వేరే టీంలకు ఫ్రాంచైజ్కి కనుక ఓనర్ అంటే మాత్రమే అసలు ఎంత ఆనందంగా ఉండే, కలకలలాడిపోతూ ఉండేది ఆ మొహం.
మీ ఎస్ఆర్ ఇచ్చి కాబట్టి పాపం ప్రతిసారి దేన పరిస్థితులు చూడాల్సి వస్తుందామని కొంచెం రెండు మ్యాచ్లు గెలిచామని దట్ చేయండి రా ప్లీజ్ క్రాంతి. ఏందో మీరు మీ బ్యాటింగ్ మీ బౌలింగ్ నాకు ఇంట్రెస్ట్ పోతుంది క్రాంతి, ప్రతి మ్యాచ్ నేనే గెలుస్తున్నాను, ఎక్కడ చూసినా కానీ కింద నా కామెంట్స్లో నా పేరే ఉంటుంది, టోనీ అన్నకి జే టోనీ అన్నకి జేని, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తట్టుకోలేకపోతున్నాను నేను. నా పేరులో కింద నా పేరులో వస్తున్నాయి క్రాంతి మొత్తం ఏ టు జెడ్ అసలుకైనా హ్యాట్రిక్లు కొట్టి కొట్టి విసుగుపోతున్నా క్రాంతి. నేను మాత్రం ఎన్నెన్ని కొట్టమంట హ్యాట్రిక్లు, ప్రతి మ్యాచ్ నేనే గెలిచి ప్రతిసారి నేనే గెలిచి ఆ రాజేంద్రాలు ఫోన్ చేస్తున్నాను నీకేమన్నా, మీ ఓడు పేరు ఏం పేరు మర్చిపోయి, విరూపాక్ష విరూపాక్ష ఫోన్ చేశాడా? చేసే పొద్దున చేశాడా? ఏమంటున్నాడు? ఏమైనా కొనిపిమ్మని చెప్పేపా నువ్వు? రీఛార్జ్కి డబ్బులు లేవన్నాడు. అది రాబి పరిస్థితి పాపం, వాడిని అన్యాయం చేసి అటు చేసి ఇటు చేసి వాడిని కూడా రోడ్డు మీదకి లాగావు కదరా, వాడిని కూడా రోడ్డు మీదకి లాగావు. సో ఏం చేస్తావు చెప్పండి. సరే వదిలేసేసా క్రాంతి, ఈ దరిద్రం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ మాట్లాడాలి, లేకపోతే మనకు అంటుకుంటుంది లేనిపోయింది అది. సో అది వదిలేసేసేసే నాకైతే చిరాకు వచ్చేస్తుంది, దాని గురించి మాట్లాడనిపించట్లేదు. కానీ నువ్వేమైనా మాట్లాడాలంటే మాట్లాడు, లేదా నెక్స్ట్ మ్యాచ్ గురించి ఏమైనా చెప్పాలంటే చెప్పు. గైస్ సారీ, అంటే మనం ట్రై చేసాం కానీ టైం బాగాలేదు. ఎందుకు బాగాలేదంటే 12,000 కామెంట్స్ రికార్డ్ని బ్రేక్ చేస్తాం అనుకున్నాం, బట్ మనం 9.5K దగ్గర ఆగిపోయాం. సో అక్కడ ఏమన్నా మనకు కొంచెం బ్యాక్ అయ్యిందేమో అనిపిస్తుంది, బట్ స్టిల్ అంటే చేతి దాకా వచ్చిన మ్యాచ్ ఓడిపోవటం అనేది అలవాటేగా మీకు, అది ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ చేయటం నువ్వు, అలవాటు లేకపోతే అనుకోవచ్చు. మీకు తెలీదు ఎంత హ్యూమిలేషన్కి గురవుతున్నారంటే, ఒక్క మ్యాచ్ అన్న గెలిస్తే బాగుండేది, అంటే ఈరోజు మ్యాచ్ గెలిస్తే బాగుండు అనుకున్నాను. బట్ సరే ఏమంటే అది గెలిపోవటంలో మన చేతుల్లో లేవు కాబట్టి ఓకే, కొంచెం పెద్ద మాట్లాడడం అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను నేను, ఒకే ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. మంచి మ్యాచ్ మనం గెలవాలి, వాడిని బాత్రూంలో నుంచి బయటకు రాకుండా చేస్తాను నేను. చీరాల బీచ్ అమ్మట పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొట్టకపోతే సగం వేసింది తీపిస్తా, రాసిపెట్టుకోండి. రేపు మ్యాచ్ మనం గెలవకపోతే సగం మేసం తీపిస్తాను, రేపు కంబ్యాక్ ఇస్తాను. రేపు అసలు రేపు ఏ టీంలు అనుకుంటున్నాను? ఈ రోజు మ్యాచ్ వచ్చేసి ఆ రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ రెండు వాటి టీంలే, నాకు వాటి మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు నైట్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను, బట్ స్టిల్ వేరే అంటే మంచి టీం ఉంటే ఖచ్చితంగా చేసేవాడు, కానీ నాకు అది ఇంట్రెస్ట్ లేదు. సో రేపు దిగ్గజ మ్యాచ్లు రెండు ఉన్నాయి, మనం కంబ్యాక్ ఇచ్చే మ్యాచ్లు సిఎస్కే ముంబై, సిఎస్కే ముంబై, సిఎస్కే కంపల్సరీ గెలిచింది ఆ మ్యాచ్ మనం కంబ్యాక్ ఇస్తాం. నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీ డిసి, రెండు డి టీంలే, ఆర్సీబీ డిసి, నాది ఆర్సీబీ, నేను డీసీ తీసుకోను, నువ్వే ఆర్సీబి. డీసీ తీసుకోను అంటే అట్ట మామూలుగా లెక్క ప్రకారం తీసుకోవాలి కదా. సరే డీసీ నాది, ఓకే గెలుస్తాను. తెలుసు తెలుసు తెలుసు, డీసీ చేత కూడా గెలిపిస్తాడు రా, సర్లే రా పాపం, ఆర్సీబీని కూడా ఓడగొడతారు ఓకే, కానీ కానీ గెలిచే మ్యాచ్ కూడా అయినా. కానీ కింద హైయెస్ట్ కామెంట్స్ ఏంటో తెలుసా బ్రో, నువ్వు సిఎస్కేకి సపోర్ట్ చేయొద్దు ఆర్సీబీకి సపోర్ట్ చేయదు అని చెప్పి కింద భయంకరం కామెంట్ చేస్తున్నారు. ఆ తాగిడికి నువ్వు తట్టుకోగలవా అసలుకి? ఆ ఫోర్స్కి నువ్వు తట్టుకోగలవా? చెయ్యొద్దురా ముర్రు అని చెప్పేసి సపోర్ట్ చేయొద్దురా ముర్రు అనేవి వస్తా ఉంటాయి పోతా ఉంటాయి, వస్తారే ఉన్నాయి నీకు పాటలే కదా. టెంపరీ క్లాస్ ఈస్ పర్మనెంట్, మనం చేసిన ప్రిడిక్షన్లు క్రికెట్ చరిత్రలో ఎవరు చేయలేదు. మన టైం బాగాలేదు, రేపు మనం కంబ్యాక్ ఇస్తాం. సిఎస్కే గెలిచిద్ది ఆర్సీబీ గెలిచిద్ది, రెండిట్లో ఏ టీం ఓడిపోయినా సగం మేషన్ తీపిస్తాను లైవ్ లో, రాసి పెట్టుకో. సిఎస్కే గెలిచిద్ది ఆర్సీబీ గెలిచిద్ది, రెండిట్లో ఏది గెలవకపోయినా సగం మేషన్ తీపిస్తాను. అసలు ఎమ్మెల్యే ఎట్టున్నారు తెలుసా నీకు? ప్లేయర్స్ ఎట్టైనా ఉండరు తెలుసా? ఏదైనా చేసుకొని ఏదైనా చేసుకొని ఏదైనా చేసుకొని చెప్తున్నాడు కదా. సిఎస్కే మ్యాచ్ గెలిచిద్ది, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి ఎందుకంటే ఆల్రౌండర్ కదా, ఒకవేళ రన్స్ కొట్టే వికెట్లు పడతాయి ఏదో ఒక రూపంలో వచ్చిందిలే అని చెప్పేసి ఒక ఆశ పెట్టుకోండి. మేము చెప్తాం క్రాంతి, ముంబై ఇండియన్స్, ముంబై ఇండియన్స్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఈసారి వచ్చేసేసి స్కై సూర్యకుమార్ యాదవ్.
వాడు ఏదైనా వదిలేసేయండి, ఇప్పుడు చెప్తున్నాను. డీసీలో వచ్చేసి వాడు ఏదైనా వదిలేసి పట్టేది, వాడు ఏదైనా వాడికి వదిలేసేయండి, మనం నన్ను ఫోకస్ చేయండి. ఫోకస్ చేసుకోవాలి. ఈ సిఎస్కే ఆర్సీబీ రెండు భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉన్న జట్లు కాబట్టి మన కామెంట్ సెక్షన్ 12,000 కామెంట్స్ ని క్రాస్ చేయాలి. అర్థమైందా? సిఎస్కే ఫ్యాన్స్ ఆర్సీబీ ఫ్యాన్స్ కింద అసలు స్పామ్ కొట్టేయండి. నేను కంబ్యాక్ ఇవ్వాలి, నేను కంబ్యాక్ ఇవ్వాలని ఎవరో అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు లైక్ చేసిన పర్లేదు, లైక్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, కామెంట్లో మాత్రం మనకు వెయిట్ ఉండాలి. నేను మాత్రం కంబ్యాక్ కొట్టిన తర్వాత ఈ స్టూడియోలోకి మళ్ళీ వస్తా. అయితే రావు, నేను యూజ్ చేసుకోవచ్చు అయితే స్టూడియో ప్రశాంతంగా. ఓకే గైస్, వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను, నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.